ఆంధ్రప్రదేశ్లో చాలా కులాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. అన్ని మతాలని గౌరవించాలి, అన్ని వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మైనార్టీకి, మైనార్టీ గవర్నమెంట్కి ఏవైతే ఉన్నాయో, ఏంటంటే మైనార్టీస్కి ఏవైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన్ని ఒక కులానికో, ఒక మతానికో, లేకపోతే ఒక దానికో ఆయన్ని ఒకవైపుగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలందరినీ కూడా మంచి చేయాలని చెప్పేసి చూస్తున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో, బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా వేయటం అనేది జరగదు. మీరు కావాలంటే తీసుకోండి, విశాఖ ఉక్కు సమస్య ఉంది. ఆ విశాఖ ఉక్కు సమస్యని యాక్చువల్గా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మీ సెంటర్లో నరేంద్ర మోడీ గారి పరిపాలన జరుగుతుంది. మీరు ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు అని చెప్పేసి మీరే అంతకుముందు ఫైట్ చేశారు. అంతకుముందు ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మరి ఈ విశాఖ ఉక్కు గురించి ఎందుకు ఏ బీజేపీ నాయకుడు కూడా నోరు మెదపట్లేదు? ఏదైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నగడ ప్రధానమంత్రి గారికి 2 సార్లు లేఖలు రాయడం జరిగింది. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఎవరికీ తెలియదు అన్నమాట. బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా సీట్లు తెచ్చుకోవడం కానీ, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ ఏమీ చేయలేదని చెప్పి నేను అనుకుంటున్నానండి. నాకు తెలిసి టీడీపీని హ్యాండిల్ చేయాలంటే, టీడీపీ పార్టీ బతకాలి అనంటే నందమూరి తారక రామారావు మనవడైనటువంటి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కనుక టీడీపీ పార్టీలో వస్తే కనుక ఏదన్నా టీడీపీ పార్టీ అనేది బతుకుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్ కదా అని చెప్పేసి ఆయన వచ్చి పార్టీ నడిపించాలంటే కనుక నాకు తెలిసినంతవరకు కష్టం. ఎందుకంటే ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయితే బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అపోజిషన్లో ఉన్నారు, సీఎంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి సీఎంగా పరిపాలన చేశారు. కానీ లోకేష్ గారు మరి ప్రజలకి మరి ఎప్పుడు అందుబాటులో ఉంటారో, ఏం చేస్తారో ఎవరికి తెలీదు. నా ఆశాభావక్తి అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ కనుక ఎలక్షన్స్లో, రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏదన్నా పార్టీ పగ్గాలు చేపడితే కనుక టీడీపీకి ఏమన్నా ఆశాభావం సీట్లు వస్తాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. జనసేన అనేది 2029 తర్వాత మాట్లాడేది, జనసేన పార్టీ గురించి కానీ బీజేపీ పార్టీ దాని గురించి. నెక్స్ట్ మాత్రం ఈ 2024 కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఎందుకనంటే ఆయన ఏదైతే నవరత్నాలు మేనిఫెస్టో అనుకున్నారో, ఒక బైబుల్ ఖురాన్ భగవద్గీతలాగా ప్రజలకి ఆయన అనుకున్న పనులు చేయాలనుకుంటున్నారో అలాగే చేస్తున్నారు. అలాగే ఏంటంటే ప్రజలకి ఏదైతే ఇప్పుడు మనం కావాలంటే చూడండి, కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఎన్ని రకాలుగా ఆయన సేవలు అందించాలో సీఎం గారు అన్ని రకాలుగా సేవలు అందించారు. అలాగే ప్రజలకి ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆయన అలాగే ప్రజలకి చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సరే చేయాలనే కొద్దిగా ఆశ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఉంది. ఆయన ఎంతో కొంత ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం మంచి చేస్తారని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. మా డివిజన్ అధిగత 21 గ్లాస్ జనసేన పార్టీ. ఎంపీ గురించి తెలియదు కానీ మా డివిజన్ అయితే జనసేన పార్టీ గెలిచింది. నిత్యావసరకులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, అది ప్రశాంతంగా జరిగింది. వైసీపీ ఏం చేయలేదా అంట కాదు, మామూలు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్నీ పెరిగిపోలా, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసరకులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అందుగురించి మేము గాజుగాజు చేసాం. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఎవరు ప్రతిపక్షం లేదు, టీడీపీ లేదు, మా ఎక్స్పెక్టేషన్ మాకు ఉంటాయి కదా. అది టీడీపీ అంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి అయితే, అది